ఎన్నో చిత్రాలు చేస్తూ ఉంటాం ఆర్టిస్ట్గా యాక్ట్రెస్గా, బట్ ప్రతి చిత్రం మనం అనుకున్నట్టు రీచ్ అవ్వకుండా మిగిలిపోతూ ఉంటుంది. అది కేవలం వన్ ఆఫ్ ద మెయిన్ బ్యాక్ బోన్ చిత్రం చేయడం, దాన్ని డైరెక్ట్ చేసి ఒక ప్రోడక్ట్ని రెడీ చేయడం ఎంత ఇంపార్టెంటో, దాన్ని మార్కెట్ చేయడం అంతే ఇంపార్టెంట్. దాన్ని జనాల మధ్యలో ఈ చిత్రం వచ్చింది అనే యునో అది అందరి మధ్యలో ఆ పబ్లిసిటీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి అద్భుతంగా మా మూవీని పబ్లిసైజ్ చేసి కాన్స్టెంట్గా, అంటే ఆ నమ్మకం పోకుండా ఈ లాక్డౌన్ టైంలో కూడా ఎక్కడ ఆ మూవీని మిస్ అవ్వకుండా దాన్ని అలానే అట్మోస్ట్ బిలీఫ్ తోటి కన్విక్షన్ తోటి పట్టుకొని వచ్చిన మా ప్రొడ్యూసర్ ఎంఎన్ఆర్ చౌదరి గారికి మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ అండి. ఐ థింక్ చాలా అప్రిషియేట్ చేయాలి. ఒక సక్సెస్ఫుల్ కన్సిస్టెంట్గా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అయ్యే క్వాలిటీస్ అన్నీ మీలో మేము చూసామండి. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ దట్ మీరు ఒక చిత్రాన్ని ఇంత బాగా మార్కెట్ చేశారు. ఐ మీన్ యునో బస్సెస్ ఎవ్రీవేర్ రైట్ ఫ్రమ్ ద పోస్టర్స్ టు వెహికల్స్ నుంచి ఆయన ప్రమోట్ చేయడానికి యునో హీ టుక్ ఇట్ ఆన్ హిమ్సెల్ఫ్ అండ్ మా డైరెక్టర్ శివనాగేశ్వరరావు గారు. ఐ థింక్ ఈ ఈ పాండమిక్ వలన ఈ లాక్డౌన్ టైంలో చాలా స్మార్ట్గా వాళ్ళు ఈ ఓటీటీలో ఓవర్సీస్ అమెజాన్ ఓవర్సీస్ రిలీజ్ చేశారు. చాలా మంచి ఆదరణ అప్రిసియేషన్ పొందారు. ఒక మంచి యునో ఇట్స్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా పేరు వచ్చింది. వెరీ నైస్ డ్రామా, ఫ్యామిలీ డ్రామా ఎంటర్టైనర్ లాగా మా చిత్రానికి. సో ఆ క్రెడిట్ అంతా మా డైరెక్టర్ గారికి, శివనాగేశ్వరరావు గారికి. ఇలాగ మా చిత్రాన్ని ఇప్పుడు థియేటర్స్లో రిలీజ్ చేసి మళ్ళీ దాన్ని మంచి రెస్పాన్స్ ఇస్తున్న ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మీడియా పాత్రికేయులందరికీ హ్యూజ్ థ్యాంక్ యూ. యూ ఆల్వేస్ బ్లెస్డ్ మీ అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ అలాగే కొనసాగుతూ ఉండాలి. అండ్ ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ ఆర్ ఎంటైర్ టీమ్ అండి. అండ్ బాలాదిత్య గారు, బాలాదిత్య గారితో నావి చాలా మంచి ఎమోషనల్ డ్రమాటిక్ సీన్స్ అంటూ చాలా జరిగాయి ఈ సినిమాలో. సో ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్. అంత మంచి కో యాక్టర్ ఉంటే మనకి ఆటోమేటిక్గా యూ ఎమోట్ రియల్లీ వెల్. సో ద హోల్ టీమ్ అండ్ ఎస్, ఐ నీడ్ టు స్పీక్ అబౌట్ రవితేజ. దట్స్ తనది ఫస్ట్ ఫిల్మ్ ఇది అండ్ చాలా బాగా యాక్ట్ చేసావు రవితేజ. ఐ థింక్ యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్. ఒక హీఈస్ వెరీ కామ్ అండ్ కంపోజ్డ్, సో యాక్ట్ చేసేటప్పుడు చాలా మంచిగా ఎక్స్ప్రెషన్స్ ఇమోట్ చేస్తూ ఈజ్తో చేశాడు. సో ఆల్ ది వెరీ బెస్ట్ నీకు కూడా. యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్ అండ్ యా కంటిన్యూ వాచింగ్ ఇట్. అండ్ మీ అందరూ మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు. యూఆర్ మేకింగ్ ఇట్ మంచి సక్సెస్. సో థ్యాంక్స్ టు ది ఆడియన్స్. అన్న గారికి, రాజీవ్ గారికి, అర్చన అండ్ నేనేదో హీరో అంటున్నారు, రియల్ లైఫ్కి రియల్ లైఫ్ హీరో కూడా ఉన్నారు కాబట్టి, జగదీష్కి అండ్ మా ప్రొడ్యూసర్ ఎంఎన్ఆర్ చౌదరి గారు. అండ్ ఇప్పటిదాకా హీరో బాలాదిత్య అంటున్నారు, కానీ వాస్తవానికి ఈ సినిమాకి హీరో ఈజ్ రవితేజ. అన్నపూర్ణమ్మ గారి మనవడు, హీఈస్ ది యాక్చువల్ హీరో. ప్రొడ్యూసర్ గారి అబ్బాయి, సో చాలా చక్కగా పర్ఫామ్ చేశాడు. అతనికి అండ్ మా డైరెక్టర్ గారికి, అలాగే పెద్దలకి అందరికీ కూడా. సక్సెస్ అనేదానికి కాలక్రమేణా డెఫినేషన్ మారిపోతూ వస్తుందండి. నాకు గుర్తుండి నా చిన్నతనంలో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మేబీ ఎర్లీ 90s, ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్ళం, అన్న, అబ్బాయి గారు, బంగారు బులోడు, ఏమండి ఏవడొచ్చింది, ఈ సినిమాలకు సక్సెస్కి అప్పుడు 100 డేస్ ఫంక్షన్లు చేసేవాళ్ళు, షీల్డ్స్ ఉండేవి. కాలక్రమేణా ఒక పాయింట్ తర్వాత ఏంటంటే వేరే ఇండస్ట్రీ వాళ్ళు 25 డేస్ ఫంక్షన్ చేస్తున్నారంటే మన వాళ్ళు నవ్వుకునేవాళ్ళు, ఏంటి పాత్రలు కూడా ఫంక్షన్లు చేస్తారని. దెన్ గ్రాడ్యువలీ ఇట్ బికేమ్ అ 4 వీక్స్ ప్రాసెస్. ఇవాళ సక్సెస్ ఈస్ డిసైడెడ్ ఇన్ అ డే రాదర్ ఇన్ అ షో. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి సక్సెస్ డిసైడ్ అయిపోతుందండి. ఇంత ఫాస్ట్గా నడుస్తున్న కాలంలో అండ్ పోస్ట్ కరోనా, ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, చాలా చాలా ఇబ్బందులు పడ్డారు, అన్ని ఇండస్ట్రీస్ ఇబ్బందులు పడ్డాయి, అందులో మన ఇండస్ట్రీ చాలా బాగా ఇబ్బంది పడింది. డెస్పైట్ అది మార్చ్ 20th, ఇఫ్ ఐఎమ్ రైట్, యాక్చువల్లీ సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్న టైము 22nd నుంచి లాక్డౌన్ స్టార్ట్ అయింది. సో యువర్ జస్ట్ అవే ఆ నిరాశ చెందకుండా చాలా సినిమాలు, మా సినిమాతో పాటు ఇంకా చాలా సినిమాలు ఇలాగే చక్కగా దాన్ని సస్టైన్ చేసుకుంటూ ఈ సోషల్ మీడియా ద్వారా కానీ, మిగతా వేరియస్ ప్లాట్ఫామ్స్ ద్వారా కానీ, ప్రమోషన్స్ ద్వారా కానీ ఎక్కడా తగ్గకుండా మళ్ళీ విత్ హోప్, మనం ఖచ్చితంగా మళ్ళీ థియేటర్స్ ఓపెన్ అవుతాయి, మనకి డబ్బులు రావాలి,
మన మంచి సినిమా అందరూ చూడాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో దాన్ని అలా నిలబెట్టుకుంటూ వచ్చి ఫైనల్గా రిలీజ్ చేయడం అండ్ ఇవాళ ఈ సినిమా ఇప్పుడు సక్సెస్ మీట్ కూడా జరగడం చాలా చాలా ఆనందదాయకం అండి. అండ్ ప్రొడ్యూసర్స్ లైక్ ఎంఆర్ చౌదరి గారు ఇంకా ముందుకు రావాలి. ఆయనకి ఈ సినిమా ద్వారా డబ్బులు వచ్చి మళ్ళీ ఇండస్ట్రీలో డబ్బులు పెట్టి మరింత డబ్బులు సంపాదించి ఆయన ద్వారా నాబోటి వాళ్ళందరం ఎంతో బాగుపడి అండ్ డైరెక్టర్ గారు ఇలాంటి మంచి మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు చాలా యునానిమస్గా చెప్పిన మాట ఆనెస్ట్గా అంటే అర్చన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అని. షీస్ ఆల్రెడీ ఎ ప్రూవెన్ యాక్ట్రెస్ అండ్ ఆనెస్ట్లీ ఐ విష్ హర్ అ వండర్ఫుల్ కెరీర్ అహెడ్ అండ్ టు ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ ఎవరెవరైతే పనిచేశారో అందరికీ కూడా ఈ సక్సెస్లో భాగం ఉంది. ఎంతోమంది సీనియర్ యాక్టర్స్ పనిచేశారు ఈ సినిమాలో, వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ మై హార్టి కంగ్రాచులేషన్స్. సో ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయండి, మంచి మంచి సినిమాలు రావడానికి మీరు ఎప్పుడు ఉంటారని తెలుసు, ఇలా అండగా దండగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. మూవీ 29th రిలీజ్ అయింది, వి గాట్ ఎ గుడ్ టాక్, నడుస్తుంది, ఇట్స్ ఎ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ మొత్తం సెంటిమెంటల్ డ్రామా మీద నడుస్తుంది. డ్యూ టు కోవిడ్ చాలామంది చూడలేకపోవచ్చు. ఇట్స్ గోయింగ్ టు బి రిలీజ్డ్ ఇన్ ఓటీటీ 2. డూ వాచ్ ఇట్ ఇన్ ఓటీటీ. థ్యాంక్ యూ. డైరెక్టర్ చాలా ఆప్యాయంగా ఉంటారు, చాలా బాగుంటారు. అక్కడ నుంచి సగం అయిన తర్వాత మెల్లగా చిన్న గ్యాప్స్ వస్తాయి, తర్వాత ఫినిష్ అయిన తర్వాత ఈ నెలకు మళ్ళీ ఆయన చెప్పటం, ఆయన నెలకు మళ్ళీ ఇది చెప్పటం, ఇట్లాంటిది దాదాపు 99% మనం ఛాంబర్ కౌన్సిల్లో ఇండస్ట్రీలో చూస్తున్నాం. అలాంటిది సినిమా ఓటీటీలో ఫారిన్లో రిలీజ్ అయ్యి ఇక్కడ కూడా రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంకా ఆప్యాయంగా ప్రొడ్యూసరు డైరెక్టర్ ఉండి ప్రొడ్యూసరు డైరెక్టర్ కేకు తినిపించారు అంటే ఇంకంతకంటే గొప్ప సక్సెస్. ఇది పాత కాలంలో చూసాం, ఈ కాలంలో ఇలాంటిది లేదు. ఇలాంటి సక్సెస్ వచ్చిన ద వన్ అండ్ ఓన్లీ ఫిల్మ్, ఇలాంటి పరిస్థితి చూస్తున్న ద వన్ అండ్ ఓన్లీ అంటే చెప్పాలంటే ఈ ప్రొడ్యూసరు డైరెక్టర్లే కనబడుతున్నారు. ఇక ఎంతకంటే గొప్ప సక్సెస్ మాటల్లో చెప్పగలిగే పరిస్థితి లేదు. ఇక మానవ సంబంధాలు, మానవ అనుబంధాలు, వీటికి సంబంధించి ప్రతి రోజునప్పుడు ఒక ఎన్టీ రామారావు గారు ఉమ్మడి కుటుంబం, ఆయన ఓన్గా సినిమా తీశారు. నాయసరారు అప్పుడు దుఃఖపడి మస్తున్నారు అన్నపూర్ణ పిక్చర్స్ మీద దొంగరాముడు అన్న చెల్లెలు ఆ మ్యాటర్ చేశారు, తర్వాత నిన్నే పెళ్ళాడత చేశారు. అలాగే కృష్ణ గారు 12 కాపురం చేశారు, అలాగే రామానాయుడు గారు వెంకటేష్ గారు చూసుకుంటే కలిసి ఉన్నారు. అంటే ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉండిపోతాయి, దీంట్లో డౌటే లేదు. ప్రతి ఒక్కళ్ళు ఏ దేశమైనా కూడా భారతదేశం అంటే గర్వపడేది ఎందుకు అని అంటే ఈ ఫ్యామిలీ రిలేషన్స్ వీటికి సంబంధించి. మధ్యలో ఏదో స్పీడ్ ప్రపంచం వచ్చింది, రకరకాలు వచ్చినాయి, పబ్బులు వచ్చినాయి, అది వచ్చింది ఇది వచ్చింది, యూత్ అది ఇది అని ఎన్ని మాట్లాడుకున్నా ఈ సంబంధాలు ఇదే ఉంటుంది. ఇలాంటి సంబంధాల్లో సినిమాలు తీస్తే ఎప్పుడు సూపర్ హిట్లు అవుతాయని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తున్నారు, ప్రేక్షకులు ఎప్పుడు దీవిస్తున్నారు. అలాంటిదిలో ఇవాళ వాటితో పాటు ఇవాళ అన్నపూర్ణమ్మ గారి మనవండి అంటే కొంచెం మరిచిపోతున్న యుగం. ఇప్పుడు సంక్రాంతి అయింది, సంక్రాంతి వస్తే సంక్రాంతిలో ఎలా ఎంతమంది ఇప్పుడు ఫారిన్లో ఎక్కడ ఉండా కూడా మనకు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ అన్ని పక్కలకి వచ్చి ఆ ఫ్యామిలీస్ ఆ విలేజ్లో గడిపే లైఫ్లు ఏంటి అనేది ఎంతో ఇంపార్టెంట్గా ఫారిన్ వాళ్ళు ఫీల్ అవుతున్న ఆ రేంజ్లో ఇవాళ ఈ అన్నపూర్ణమ్మ గారి మనవడు తీసి, ఈ అన్నపూర్ణమ్మ గారి మనవడు స్టార్ట్ చేసిన కానించి రిలీజ్ చేసి పబ్లిసిటీ చేసి ప్రతి విషయంలో ఇంకో థియేటర్లు ఎవరన్నా ఇవ్వడానికి ప్రాబ్లం అనుకుంటే థియేటర్లకు ఎదురు రెంట్గా డబ్బులు కూడా ఇచ్చిన ప్రొడ్యూసర్ ఎంఎన్ఆర్ చౌదరి గారు ఈ సినిమాకి రియల్ హీరో. ఆయనకి చేదోడు వాదోడుగా ప్రతి విషయంలో, అంటే ఒక డైరెక్టర్ అంటే క్యాప్టెన్ అంటాం, మొత్తం సెటప్ క్యాప్టెన్ అంటాం. ఆయన డైరెక్షను సినిమా చేయటం వరకు అనుకుంటే కాకుండా ప్రమోషను ప్రతి యాక్టివిటీలోనూ ఉండి ఆయనకి చేదోడు వాదోడికి ఒక రాముడు ఆయన అనుకుంటే హనుమంతుడు ఇలాగ ఇద్దరు కలిపి వర్క్ చేసుకుంటూ ఉంటాం. వీళ్ళకి ఇక ఆర్టిస్టుల పరంగా చూసుకుంటే అర్చన గారి గురించి చెప్పక్కర్లా, ఆవిడ చాలా గొప్ప ఆర్టిస్టు. ఇక బాలాజీ గారు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి వచ్చాడు, ఆయన చెప్పక్కర్లా, చాలా గొప్ప ఆర్టిస్ట్, చాలా అద్భుతంగా చేశారు. సరే అన్నపూర్ణమ్మ గారు మనవడు అంటే ఆయన ప్రొడ్యూసర్లో పాటు కాబట్టి ఆయన ఎట్టగు చేయాలి, బాగా చేశాడు. ప్లస్ ఒక ఫస్ట్ ఆర్టిస్ట్గా ఎక్కడ అనిపించాలి, ఎన్నో సినిమాలు చేసిన ఆర్టిస్ట్గా అద్భుతంగా చేశాడు. ఇది కాకుండా జనరల్గా మనం ఎప్పుడు ఏంది ఆ చిత్రం సీను అనే చిత్రం పేరు వచ్చిందో లేకపోతే ఆహుతి ప్రసాద్ అని ఆహుతి పేరు వచ్చిందని చూసుకుంటే అన్నపూర్ణమ్మ గారు కొన్ని 100 సినిమాలు చేసి ఉంటారు. ఆ సినిమాల్లో ఎక్కడో టైటిల్స్ వెతుక్కుంటే అన్నపూర్ణ ఉంటుంది, అది ఎక్కడుందో చూసుకోవాలి. అంటే హీరోలు అందరూ అయిపోయిన తర్వాత గ్రూప్, కానీ ఇక్కడ చూసుకుంటే అన్నపూర్ణమ్మ గారి మనవడు మొదటి టైటిల్తో అన్నపూర్ణ గారికి అన్నపూర్ణమ్మ గారి మనవడుగా వచ్చిన ఒక గొప్ప సినిమా, గొప్ప ఆవిడకి లైఫ్ హిస్టరీలో ఇది మిగిలిపోయి చెప్పుకునే రేంజ్లో ఈ అన్నపూర్ణమ్మ గారి మనవడు ఉంది. సో వీళ్ళందరూ ఉంటే వీళ్ళకి ఒక చిన్న సినిమా ఎలా రిలీజ్ చేయాలి, థియేటర్లు ఎలా దొరుకుతాయి, ఏం చేయాలి, పబ్లిసిటీ ఎలా చేయాలి, బడ్జెట్ పెట్టిన డబ్బులు వస్తుందా రాదా, ఇన్ని టెన్షన్స్ ఉంటే ఈ టెన్షన్స్లో ఫారిన్లో అసలు రిలీజ్ అవ్వటమే కుదరదు అనుకునే స్థాయిలో
అమెజాన్ రాజు దగ్గిరుండి తను నమ్మి ప్రొడ్యూసర్ డైరెక్టర్ కంటే కూడా ఈ సినిమాని ఎక్కువ నమ్మి తను రిలీజ్ చేసి ఫారిన్లో సూపర్ హిట్ అయ్యి జనరల్గా ఇంట గెలిచి రచ్చగలవంటాం కాదు వీళ్ళు రచ్చగెలిచి ఇంటికి వచ్చారు సో అట్లా ఫారిన్లో అక్కడ కొట్టొచ్చిన తర్వాత ఇక్కడ థియేటర్లు అటు ఓటీటీకి ఓటీటీకి కొట్టాం ఫారిన్లో ఇక్కడ థియేటర్లు థియేటర్ కొట్టామని చెప్పి డెఫినెట్గా మానవ అనుబంధాలు మానవ సంబంధాలు ఒక ఫాదరో డాటరో లేకపోతే ఒక ఫాదరో సన్నో ఒక బ్రదరో సిస్టరో ఇలా అనుకునే సంబంధాలు ఉండ ప్రతి ఒక్కళ్ళు చూడగలిగే చూడదగ్గ పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్ ఫిల్మ్ అంటే అన్నపూర్ణ గారు మనోడు అది చూడండి చూసి ఇప్పుడు ఆల్రెడీ సక్సెస్ చేశారు ఇంకా సక్సెస్ చేసి ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు ఇంకా మంచి సినిమాలు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరూ కోఆపరేట్ చేసి వీళ్ళు ఇదే రిలేషన్లో ఇక్కడ వరకు కంటిన్యూ అయ్యారంటే డెఫినెట్గా లైఫ్ లాంగ్ ఇదే రిలేషన్లో ఉంటారు అంటే మొన్న 29వ తారీఖున మొత్తం 8 సినిమాలు రిలీజ్ అయ్యాయండి ఈ 8 సినిమాల్లో కూడా మేము ఫస్ట్ భయపడ్డాం ఎన్ని సినిమాలు ఉన్నాయి థియేటర్స్ పరిస్థితి ఏంటి మన సినిమా పొజిషన్ ఏంటి పైగా ఏదంటే ఒక ఫ్యామిలీ సబ్జెక్టు మరి యూత్ ఈ ఫ్యామిలీ సబ్జెక్టుకి వస్తారా రాదా అని చెప్పేసి మేము ఎంత చాలా టెన్షన్ పడి చాలా భయంతోనే మేము ఇక తప్పనిసరైన పరిస్థితిలో మేము ఈ సినిమా డేట్ ఇవ్వాల్సి వచ్చింది మేము డేట్ ఇచ్చిన తర్వాత చాలా సినిమాలు కూడా డేట్ ఇచ్చి బయటకు వచ్చేసినాయి అండి సినిమాలన్నీ కూడా వాటిల్లో భయపడ్డాం మేము అయినా కూడా మా డిస్ట్రిబ్యూటర్లు చాలా దమ్మున్న డిస్ట్రిబ్యూటర్లు మంచి మంచి ప్రైమ్ థియేటర్లు పెట్టేశారు నెంబర్ ఆఫ్ థియేటర్లు పెట్టారండి 250 థియేటర్లలో మా సినిమాని రిలీజ్ చేసి అన్ని చోట్ల కూడా ఇప్పుడు స్టాండర్డ్గా ఉంది నాకు చాలా నమ్మకం చాలా హ్యాపీ ఎంత హ్యాపీగా ఉందంటే మొత్తం టోటల్గా జరిగిందంటే ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్లు అంతా మాకు చెప్తుంది ఏంటంటే బాలకని టికెట్స్ ఫస్ట్ తగ్గుతున్నాయి అంటండి బాలకని టికెట్లో మొత్తం ఫుల్స్ అవుతుంది ప్రతి జిల్లాలో కూడాను అందరూ కూడాను ఆ తర్వాత కింద థియేటర్స్కి వెళ్తున్నారు కింద టికెట్స్కి వెళ్తున్నారు అయితే ఏంటంటే క్లాస్ ఆడియన్స్కి ఈ సినిమా అన్ని జిల్లాల్లో కూడా క్లాస్ ఆడియన్స్కి పట్టిందని చెప్పేసి వాళ్ళందరూ మాకు చాలా హ్యాపీగా అవుతున్నారు కలెక్షన్లు కూడా చాలా బాగున్నాయి చాలా హ్యాపీగా ఉంది మాకు అందుకని నేను మా టీంతో మీ అందరితో కలిసి ఈరోజు ఆనందాన్ని పంచుకుంటూ ఒక కేక్ కట్ చేసుకోవాలనుకుని చెప్పేసి నేను ప్లాన్ చేసుకొని నేను మా నిర్మాత గారు మేము ఈ ఏర్పాటు చేసుకున్నాము మీరంతా వచ్చినందుకు చాలా సంతోషం అండి ఇప్పుడు ఫస్ట్ మా ఆనందాన్ని మేము మీ ద్వారా ప్రేక్షకులకి చేరేటట్టుగా మేము పంచుకుంటాం అనుకుంది చిన్న బడ్జెట్టే అనుకున్నాము అనుకున్న తర్వాత ఈ చిన్న బడ్జెట్ ఈ బడ్జెట్ వరకు చేస్తే సినిమా ఎంతవరకు అది బడ్జెట్ వరకు వస్తే చాలే అనుకున్న టైంలో నేను మా నిర్మాత గారికి చెప్పడానికి కొన్ని జంక్తా ఉండేవాడిని ఇప్పుడు ఈ రోజు ఇంత ఖర్చు అవుతుంది ఈ రోజు ఇంత ఇదవుతుంది ఈ లొకేషన్లకు ఎంత ఇది అంటే ఆయన వెనకాడకుండా మా నిర్మాత గారు ఎంత ఖర్చు అయినా చేద్దామని అలా చేసుకుంటూ దగ్గర దగ్గర 4.5 కోట్ల దాకా అయిపోయిందండి ఈ బడ్జెట్ తర్వాత భయం వేసింది నాకు నేను ఒకసారి మా నిర్మాత గారితోనే అన్నాను అనమాట చాలా బడ్జెట్ అయిందండి అంత బడ్జెట్ వస్తారు నాకు భయంగా ఉందంటే నాకు ఇది తీపి గుర్తండి ఇది ఒక ఆనందకరమైన ఇది ఎందుకంటే అన్నపూర్ణమ్మ గారు జమున గారిని నేను చిన్నప్పటి నుంచి నేను చూస్తూ చాలా సినిమాలు చూస్తూ పెరిగిన వాడిని వాళ్ళు నా సినిమాలో నటించడం అనేది చాలా ఆనందంగా పెరుగుతున్నాను అట్లాగే మన అర్చన గారు మన బాలాదిత్య గారు కానీ అట్లా బెనర్జీ గారు కానీ వీళ్ళందరూ చాలామంది కూడా ఈ సినిమాలో చేసినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మంచి ఫుల్ ప్యాడింగ్తో దాదాపు 22 మంది ఫుల్ ప్యాడింగ్తో ఈ సినిమా చేసినందుకు చాలా హ్యాపీ అయింది ఆ విషయంలోనే ఫస్ట్ మాకు డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి మంచి క్రేజ్ ఏర్పడిందండి కాబట్టి ఏంటంటే నన్ను ప్రతి క్షణం కూడాను నా భుజం తట్టి ఏం పర్లేదు మీరు భయపడద్దు మీరు చేయండి సినిమా ఎంత వస్తే నేను ముఖ్యం కాదు సినిమా చేసాం ఈ కార్యక్రమానికి కంప్లీట్ చేసి బ్రహ్మాండంగా సినిమాని రిలీజ్ చేద్దాం అని చెప్పేసి నాకు భరోసా ఇచ్చి నాకు ధైర్యం చెప్పిన మా నిర్మాత గారికి నేను మనస్ఫూర్తిగా నేను ఆయన కృతజ్ఞత తెలుపుకుంటూ ఆయన ఎప్పుడు కూడాను మా అన్నగారు అన్నట్టుగా రాముడి దగ్గర హనుమంతుడిలాగే నేను ఉంటానండి ఆయన నాకు మళ్ళీ నాకు రీఎంట్రీలో మంచి లైఫ్ కల్పించిన మా నిర్మాత గారికి చాలా హ్యాపీ ఉంటాను థ్యాంక్ యూ సార్ చౌదరి గారు థ్యాంక్ యూ అన్నగారు మీరు చాలా మంచి విషయం చెప్పారండి చాలా హ్యాపీ అంటే మనసు టచ్ చేసే విషయాన్ని మీరు చెప్పారు నాకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మా యొక్క సినిమాని ప్రేక్షకులు ఆదరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రత్యేకంగా ధన్యవాదాలండి యాక్చువల్గా డైరెక్టర్గా చాలా హార్డ్ వర్క్ చేశారు నేను నా ఇన్వాల్వ్మెంటు చాలా తక్కువ అమౌంట్ ఇవ్వడం వరకే కానీ నేనే పెద్దగా హార్డ్ వర్క్ చేయలేదు
90% ఆయన చేశారు, 10% మేము చేసామేమో. అయితే మా సినిమాలో అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ముందు నుండి మాకు రాజు అమెజాన్ రాజు గారు పరిచయం అయ్యారు. మూవీ విషయం చెప్పగానే రాజు గారు నేను అనుకున్నా మీకేం పర్వాలేదు, ఈ సినిమా సక్సెస్ అవుద్ది, కంటెంట్ బాగుంది, ఇప్పుడు విడుదలైన 7 సినిమాల్లో కంటే కూడా మన కంటెంటే బాగుంది సార్ అని మొన్న కూడా ఫోన్ చేసి చెప్పారు. ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. మా మిత్రులు ఎంఎన్ఆర్ చౌదరి గారికి, మరి డైరెక్టర్ శివనాగ్ గారికి, ఈ చిత్రంలో నటించిన నటీ నటులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు తెలిసి ఈ మొన్న 29th రిలీజ్ అయిన ఈ చిత్రం నాకేంటంటే తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి అందరినీ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇక్కడ వైజాగ్ నుంచి తిరుపతి వరకు కూడా, తిరుపతి కానీ, కడప కానీ, కర్నూలు కానీ, అనంతపూరు కానీ, నెల్లూరు కానీ, విజయవాడ, గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, వైజాగ్ విజయనగరం అన్ని కేంద్రాల్లో కూడా ఫస్ట్ ఆక్యుపెన్సీ 20%తో స్టార్ట్ అయ్యి అది స్టాండర్డ్గా 60-70% రేంజ్లో వెళ్తుందని నేను ఉదయం కూడా చెప్పడం జరిగింది. అందువల్ల ఈ చిత్రాన్ని మంచి, ఇప్పుడు సోషల్ మీడియా అనేది ప్రమోషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అయింది ఈ రోజుల్లో. అటువంటిది మీరు కూడా ఈ చిత్రాన్ని ఇంకా ఎక్కువ విజయంతం కావడానికి ప్రేక్షకులకి దగ్గరగా చేర్చాలని చెప్పి సినిమా గురించి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. గారికి జగదీష్ని కలిసిన స్టార్టింగ్ నుంచి ఒక ఒక ఆర్గానిక్ ఎఫెక్షన్ వచ్చేసింది వాళ్ళిద్దరికి. జగదీష్ ఏమో మా డైరెక్టర్ గారిని అప్రిషియేట్ చేస్తారు, ఆయనేమో జగదీష్ వచ్చారా అని పిలుస్తూ ఉంటారు. సో జగ్గి, హౌ డిడ్ యూ లైక్ ద మూవీ? హౌ డిడ్ యూ లైక్ యువర్ వైఫ్ పర్ఫార్మింగ్? థ్యాంక్ యూ. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ స్టేజ్. ఓకేనా? సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి, లైక్ స్టేజ్ మీద పిలుస్తారు అండ్ దెన్ లైక్ పిలిచిన తర్వాత కూడా లైక్ యూను మాట్లాడవద్దండి, లైక్ కూర్చుంటే చాలా అన్నారు. ఐఎమ్ సారీ, లైక్ నాకు రాదు ఇలాంటిది మాటలు. బట్ ఎనీవే, లైక్ ఐ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ అండ్ ఎంటైర్ టీమ్. అండ్ ఆబ్వియస్లీ లైక్ నేను చూశాను మూవీని అండ్ ఐ లైక్డ్ అండ్ ఐ వాస్ వెరీ లైక్ యూనో, నాకు నిజంగా చాలా మూవీస్ ఎక్కువ చూడను అండ్ అర్చన మూవీస్ కూడా ఎక్కువ చూసింది లేదు. మ్యారేజ్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ మూవీ చూశాను. అండ్ నాకు హర్ పర్ఫార్మెన్స్ బేసిక్లీ లైక్ యూనో సెకండ్ హాఫ్లో చూసేటప్పుడు లైక్ లాస్ట్ సీన్స్ అంతా కొద్దిగా ఏడుపు వచ్చింది, అలా యూనో ఎక్స్ప్రెషన్స్ ఉంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూనో బీయింగ్ యువర్ అండ్ అబౌట్ మై వైఫ్ ఆల్సో. And then I congratulate everyone, including Rajiv sir, hero and producer sir, a very humble people and very good team. I would like you know same team to continue another film and another success also. Thank you so much. Thanks. Thank you. జగదీష్ గారు అబ్జర్వ్ చేయడం ముందే ఆయన సెంటర్ చేశారు. ఇక్కడ సెంటర్లో కూర్చోబెట్టి అర్చన ఎంత మంచి అమ్మాయి అంటే ఆయన ఇంట్లో ఏడిపించట్లేదు, థియేటర్ ఏడిపించింది అనమాట వాళ్ళ ఆయన్ని. మంచి విషయం, థియేటర్లో కూడా, థియేటర్లో కూడా. ఇది తమ్ముడేనండి.